మనిషికి గండమే తప్పు. ఈ నిమిషాన ఇక్కడ మంచి ఉండవచ్చు, రేపు గిరే టైముకు మంచి మంట కావచ్చు. ఈ మానవ చేత పెద్దవాడు ధర్మరాజు, రెండో వాడు భీముడు, మూడో వాడు అర్జున, నాలుగో వాడు నకుల, అగో చిన్నవాడు సర్వం తెలిసిన సహదేవుడు. ధర్మరాజు భార్య చింతామణి దేవి, భీముని భార్య విడమ్మి దేవి, అర్జుని భార్య సుభద్రదేవి, నకుని భార్య పొన్నమదేవి, అగో సహదేవుని భార్య సూర్యవతి చంద్రవాది. ప్రభుజనం కాడిగైనా ఇలాంటి పండుగకు వచ్చినా ఎదురు కూడా వచ్చిన మనిషి ఏ నిగ్రహము ఉన్నది, ఎంత డబ్బు ఉన్నది, ఎన్ని కోట్ల రూపాయలు కుప్ప చేసినామని ఏ అడగడు అయ్యి అడగడు. ఎదురు కూడా వచ్చిన మనిషి అంటాడు, అమ్మా నీ గారు బాగా కొడుకులు ఎందరు, అమ్మా నీ గారు బాగా పిచ్చరెందరు. ఐదుగురు పాండవులు ధర్మ కుర్చీల మీద కూర్చొని రణము 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 రణమని రాజ్యమే రంగదూరు. పాండవులు రాజ్యమైన ఇప్పటికప్పటికి అంటారు, ఏ మనిషి అయినా ఎప్పటికి ఉపతీరు ఉండదు, ఎప్పటికి మనిషి ఉపతీరు బతుకుంటారు. అరేదే పాండవులు రాజ్యమైన పాండవులకు కౌరవులకు రణరంగ యుద్ధం ఏర్పడి రణరంగ యుద్ధముల చూడు. మరి పాండవుల కొడుకులు నలుగురు కొడుకులు మరణించిరి, కొడుకు అభిమన్య కొడుకు, మేఘవర్ణ కొడుకు, అగో పులివెందుల రాజు కొడుకు, నలుగురి కొడుకులు మరణించినాక మాయ శేకుని చేత పాండవులు
పట్టము ఢిల్లీ పట్టం ఓడి 13 ఏళ్ళు అజ్ఞాత మరిగి అగో పాండవులు వచ్చి అయ్యా సూర్య మోపచారీరా మేము పులినాలు చేసి బతుకుదాం అంటే మీకు జాగ లేదు భూమి లేదు ఎండి లేదు బంగారం లేదు అప్పటికైనా ఇప్పటికైనా అంటారు పాలోని పగ పక్కన కత్తి ఇలవోని పగ ఎట్టవడ్డోదు పాలోని పగ పక్కన కత్తే నిలుసు పాలోడు పగ పడితే 12 ఏళ్ళకైనా నిలుచుకుంటాడు పాము పగ పడితే 7 ఏళ్ళకైనా కాటేయక తప్ప అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా మరి ఏ మనిషి అయినా భూమిది కచ్చినాడు లక్షల అధికారైనా లవణ వల్లనే తెలిపలుస్తాడు కాని ఎండి బంగారం ఉన్నదని బంగారం తీరిస్తావాడు ఏ మానవుడైనా పొన్నమదేవి అగో పొన్నమదేవి గల బాణ మొలకై మనసి ఉంటూ పాండవ వంశధారుడం నీళ్ళలో నీళ్ళే కలుసు నీ మనకి ఏనాడు వారి పాలల్లో పాలే కలిస్తే గాని మనసలేకి పాలవు నీళ్ళ నీళ్ళ దెబ్బ కొడితే నీళ్ళు ఎప్పుడు వారి మన తమ్ముని కొడుకైనా మన కొడుకు దానుకున్నాం మన పాండవ వంశానికి వారసుడు కొడుతాడని అమ్ముని కడప కొడుకు ఎదురు చూడంగా అవు ఆ తల్లి పొన్నమదేవి గలబాన చక్కని ఆ పాండవ వంశులను జరిగి మరి ఎంతైనా జన్మించినాడు 3 పరివర్తనముల 2 నీళ్ళ బుక్కలేసి ఇన్ని రోజులకు మన తమ్ముని కొడుకైన మన అందరి కొడుకు మన పాపపు కన్నకు మన పాండు వంశానికి ఒక వారసుడు రేపు మనం చచ్చినాడు ఈ కొడుకు మన అందరినీ దానం చేసుకుంటా అమ్మా సరే పర్వాలేదు ఈ ఆడికి మన పాపపు కన్నకు ఒక్క కొడుకు కలిగిండని ఆనాడు సంబరపడి సంతోషపడి 21 రోజు నాడు నగల రాజు కొడుకు పొన్నమదేవి కొడుకు చదువుకునేదాకా బల్ల ముందు కూర్చొని మరి కొడుకు చదువు అయిపోయినాక ఉదాహరణ మీద ఎందుకోని
ఉంటా. ఇట్లా కొడుకు పెరుగుతాడా అడిగి దగ్గర వీరచక్ర పరిపాలన రాదు వీరచక్ర మారాదు. మరి వీరచక్ర రాదు భార్య కమలాక్షి. కమలాక్షి గర్భాన లేక 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 ఈడంతా పోయినాక చక్రాపురి పట్టణం. ఆ వీరచక్ర మహారాజు కమలాక్షి గర్భాన సుడంగ 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 మరి 60 ఏళ్ళకు ఒక్క బిడ్డ జన్మించింది. బిడ్డ పేరు తోడు రూపుకు చక్కన రూపవతి. బిడ్డ పేరు రూపవని పేరు పెట్టుకుని బిడ్డను సాధించవరేంగా అడవిలో తోటకూర. ఆ బిడ్డ తోడు చదువున శాస్త్రాలు తీరి 12 ఏళ్ళ బిడ్డ పట్ట వయసురా. అప్పటికైనా ఇప్పటికైనా అంటారే తెలుగు వీణ తెలుగు వీణ 10 మందిన పని చేసిన చీచ గురు మోచ గురు ఇంత మగోనికి ఆడదే పెద్ద గురు. 10 మాట 16 పది మాట చది వింటది సంసారం. మరి కచ్చరి మీద ఉన్న రాదు వీరచక్ర మహారాజు గుదిరేని పాకోళ్ళు పాదాలు ధరించి అగో మరి పొట్టే చూడు కడుగము ఆ
మాలాడు అందుకే తల కదా అనిపిస్తున్నదా? ఎందుకే మంజురా నేను అత్తుకోతే నీ కలిసిన వివేట పవన్ కళ్యాణ్ భ్రమ కదా భార్య కదా నేను భర్త కదా అత్త మామ సేవ చేస్తే కొడుకు కావచ్చు వెరుగు భర్త సేవ చేస్తే భార్య భర్త ప్రేమ పెద్దదే లైలా రోజు రోజు నీ కాళ్ళ మధ్యనే కడుగుతున్నా ఆ రోజు కాలు కడగంగా కడగంగా నీ కాళ్ళకున్నా ఈ గద్దెలతో నీ కాళ్ళ జరుగుతున్నవాళ్ళకేంది కథలు వస్తాను కథ చెప్పించేటోళ్ళు మన కొరకు పకిట్ల కొద్ది పకిట్ల కూర తెస్తారు గంటల కొద్ది గంటల మటన్ తెస్తారు మటన్ పడతలేదు ముడిపడదు అంటే చికెన్ చికెన్ పడతలేదు అంటే పప్పు చారు ఊరికింత ఉప్పగూర సప్పగూర తింటాను వారం పడతారా కథలు ఒక్కొక్కటి రెండు రెండు గుడ్డు తింటాను మరి ఎత్తగాకుండా రోజు ఉల్లబండి ఊదన చూద్దామా అలనాడు బస్సు కాళ్ళకెళ్ళలేవు చేత కింద ఉన్న వాళ్ళకే రోగం ఏ పాపం ఏ పుణ్యం వేసినో ఏ జనం కొను పుష్టానికి సంభవించింది రోగం నాకత్తే నీకు నాకు అల్రౌండ్ బంద్ అయితే పిల్ల అవునయ్యా ఒకవేళ గారు నీ కథను ఆడకుంటే నీ మతం తీసుకొచ్చి ఈ రోడే మారత నా మతం ఉన్న పెద్ద మనిషి మొత్తం ఇంట్లో వారు వేసుకుంటాం అసలు తప్పని తన పేరు అందుకే అంటారు పుచ్చడి కట్టవేది ఇంటి కట్ట వరకు పుచ్చడి కట్టాలని మనిపించేది ఇంట్లో భార్య సతమతమైన చిన్న భర్తకు సీత తీర్చలగని ఇంటి కాడ ఆడి సమస్య ఈ పూసో రాదు నాగడి మీద ఎద్దెడితే వ్యవసాయం ఎత్తది ఇంట ఆడదా నిమిషం పెడితే సంసారం ఎత్తది అన్న ఇంట్లో కట్టు పట్టే కలవైపోతుంది కట్టకేమో పుట్ట గీడు కొమ్ముల వల్ల పుట్టాని కీడు ముఖం మారినాడు ఎల్లనుకున్న మోనికే కీడు నంది పడితే మానవుడు ముందు నడవడు మనిషికి నంది దాకరాదు కట్టకు పిప్పి దాకరాదు భార్య భర్తలు సంసారం చేస్తే ఆ దీపానికి సమరకు ఎంత దగ్గర అగో భార్య భర్తలకు సంసారం అంటే అంత దగ్గర వత్తితోటి దీపాలు విలువ దీపంతోనే వత్తికి విలువ దీపం వెలుగుతరే అగో నూనె గుందుతుంది నూనె గుందుతనే దీపం అండుతుంది మాట పది వింటనే సంసారం అందుకే అంటారా మా భార్య మాట భర్త వినాల భర్త మాట భార్య వినాల నువ్వెంత 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 అంటే నాలుగు రోజులు సంసారం నవ్వులపా ఏడేడు మెడలు కలి ఆపకుండా చుట్టేడు కోడలు సూర్య బంగారు అందుకే అంటారు కనుగుడ్డుకు బాబతత్తే కంటి రెప్ప కనుగుడ్డుకు కంటి రెప్పసాడు హరిపాదానికి చెప్పు సాడు నా భార్య కమలాక్షిదేవి ఎందుకొరకు రంది పడుతుంది అగో సతికి ఆపదత్తే పది అంటారు పదికి ఆపదత్తే సతి అంటారు అనుమానం పుట్టినంకనే ఆడిది పుట్టింది ఆడదానికి అనుమానం మొగడైతే మొగవాడికి అప్పు మొగడు కాడ ఆడదానికి తిన బుద్ధి కాదు కరుకున్న కాడ గాడిదికి మెయ బుద్ధి కాదు Yeah.
బట్ట జాబేలో అక్కడ ఉన్న పరిగాలు తినలే తినేవా పెద్దవా ఏ సీరి ఎట్లా అన్నాడు పదిహేను సీన్లు తీసుకొచ్చండి ఏ సీరి ఎట్లా నాకు రెండు మూడు సీన్లు వస్తాను ఎందుకు ఏదో నేను గావరంగా పెరిగినా బాగా పెరగదు మరి మనిషి ఏదో నేను గావరంగా పెరిగినా అని ఇప్పటికప్పటికి చూస్తున్నా ఏ సీరి ఎట్లా రెండు మూడు సీన్లు వస్తాను నేను ఆయమన్నట్టు లంగ రాకపోతే లోపల ఉన్న లంగే అదో లంగే చిన్నోడు కిందికి వస్తాను మరి రెండు దుష్మాను పాలోడు పగోడు ఏదన్న ఎత్తు మాట అన్నారా ఎందుకమ్మా నీకు రంది మనిషికి ఉంచదీరా గొడ్డుకు తింటదీరా మనిషికి ఒక్క మాట గొడ్డుకొక్క దెబ్బ జిమ్మకొక్క రుచి పురికొక్క గుణం గుణమరి తిరిగరా వరి కూర ఎలకట్ట తీరలేక తిన్నబోతివా తొడగా రైకలేక రంది పోతి మనం ఒక మాట మాట్లాడినవునాదా అప్పటికిప్పటి గంటలవ్వలా ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ఏ కొడుకు తోడి చెప్పనమాట ఏ కోడలు తోడి చెప్పనమాట ఏ బిడ్డ తోడి చెప్పనమాట ఏ అల్లం తోడి చెప్పనమాట భర్త భార్య తోడి చెప్పుకుంటుంది భార్య భర్త తోడి చెప్పుకుంటుంది